వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లానెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఉపాధ్యాయులుగా స్థిరపడడానికి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి డిఎస్సి లేదా టిఆర్టీ అనే ఈ ఎగ్జామ్ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారు అయితే ఈ డిఎస్సి టిఆర్టీ అనే ఎగ్జామ్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి ఉంటుంది అలాగే తెలుగు పండిట్ చేసినటువంటి వాళ్ళకి ఎంఏ అవసరమా అంటే ఎంఏ తెలుగు అవసరమా తెలుగు పండిట్ కావాలంటే ఏ కోర్సు చేయాలి తెలుగు పండిట్లో ఎల్పి తెలుగు ఎస్ఏ తెలుగు టీజీడి తెలుగు పీజీడీ తెలుగు అనే నాలుగు రకాలైనటువంటి పోస్టులకి అర్హత ఏ విధంగా ఉంటుంది ఈ నాలుగు రకాలైనటువంటి పోస్టులకి ఎంఏ తెలుగు అనేది అవసరం అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాం తెలుగు పండిట్ క్వాలిఫికేషన్ అంటే ఎల్పి సెట్ తెలుగు పండిట్ కోర్సు ద్వారా మనము తెలుగు పండిట్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు అయితే తెలుగు పండిట్ ఉపాధ్యాయ పోస్టును మనము సాధించాలంటే ఎల్పి సెట్ అనేది రాయాల్సి ఉంటుంది ఎల్పి సెట్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే తెలుగు పండిట్ హిందీ పండిట్ ఉర్దూ పండిట్ కాలేజీలలో మనం సీటు సంపాదించడం కోసము రాసేటువంటి సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎల్పి సెట్ ఈ ఎల్పి సెట్ రాయాలి అంటే ప్రాథమికంగా మనకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ముందుగా తెలుగు పండిట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అంటే తెలుగు పండిట్ కాలేజీలలో చేరి తెలుగు పండిట్ కోర్సును పూర్తి చేయాలంటే ముందుగా ఎల్పి సెట్ రాయాలి ఈ ఎల్పిసెట్ రాయాలంటే ఎల్బి సెట్కు కావాల్సినటువంటి అర్హత ఏంటి అనేది ఇక్కడ చూద్దాం బిఏ తెలుగు లిటరేచర్ బీఏ తెలుగు లిటరేచర్ అంటే బిఏ డిగ్రీలో తెలుగు ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టుగా తీసుకోవడమే బిఏ తెలుగు లిటరేచర్ అంటే బిఏ తెలుగు అంటే ఏంటంటే ఉదాహరణకి బిఏలో హెచ్ఈపి అనే కోర్సు ఉందనుకుందాం ఒక విద్యార్థి బిఏ హెచ్ఈపి తీసుకున్నాడు అందులో హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్టులు ఉంటాయి మూడు సబ్జెక్టులు ఉంటాయి ఈ మూడు సబ్జెక్టులతో పాటు ఇంగ్లీషు తర్వాత తెలుగు లేదా సాంస్క్రిట్ తెలుగు సాంస్క్రిట్ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఇంగ్లీషు తర్వాత మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేటివి హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ మొత్తం ఐదు సబ్జెక్టులు ఉంటాయి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఇంగ్లీషు తెలుగు ఈ ఐదు సబ్జెక్టులు ఉన్నటువంటిది సాధారణమైనటువంటి డిగ్రీ ఇది తెలుగు లిటరేచరు బిఏ తెలుగు లిటరేచర్ కాదు అయితే ఈ ఐదు సబ్జెక్టులలో ఏదైతే ప్రధానమైనటువంటి సబ్జెక్టులు ఉంటాయో హెచ్ఈపి అంటే హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఈ మూడు సబ్జెక్టులలో ఏదైనా ఒక సబ్జెక్ట్ను తొలగించి ఆ ప్లేస్లో తెలుగు లిటరేచర్ అనే ప్రత్యేకమైన సబ్జెక్టును చదివితే అప్పుడు అది తెలుగు లిటరేచరు అవుతుంది అంటే బిఏ తెలుగు లిటరేచరు అంటే ఇప్పుడు ఏమేమి ఉంటుంది హిస్టరీ అనుకోండి లేదా ఎకనామిక్స్ తీసేసి ఎకనామిక్స్ ప్లేస్లో తెలుగు లిటరేచర్ కనుక మనము తీసుకున్నట్టయితే అప్పుడు హిస్టరీ తెలుగు ఎకనామిక్స్ ఈ మూడు సబ్జెక్టులు మళ్ళీ కామన్గా ఉండేటువంటి ఇంగ్లీష్ తెలుగు మొత్తం ఐదు సబ్జెక్టులు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటే దీన్ని తెలుగు బిఏ తెలుగు లిటరే లిటరేచరు అంటాము అలాగే బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు ఇది బిఏ తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్ కోర్స్ అనేది కొన్ని సంవత్సరాల క్రితము కొన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేసేటివి కానీ ఇప్పుడు ఏ యూనివర్సిటీలో కూడా ఈ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు అనేది లేదు ఇక బీఓఎల్ కూడా అంతే బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అనేది రెండు సంవత్సరాల కోర్సు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది కానీ ఇప్పుడు ఈ కోర్సు కూడా లేదు ఇక బ్యాచర్స్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ అది బీఎస్సీ కావచ్చు బీఏ కావచ్చు వీటికి సమానమైనటువంటి ఏదైనా సాధారణమైన డిగ్రీ చేస్తూ అందులో ఇప్పుడు బిఏలో తెలుగు లిటరేచర్ తీసుకున్నట్టే ఏదైనా ఒక డిగ్రీలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్నా కూడా ఎల్పిసెట్ రాయొచ్చు లేదా డిగ్రీలో తెలుగు లేకుండా ఉండి సాధారణమైన డిగ్రీని పూర్తి చేస్తే అప్పుడు ఆ తర్వాత ఎంఏ తెలుగు కూడా పూర్తి చేస్తే అంటే సాధారణమైన డిగ్రీ ప్లస్ ఎంఏ తెలుగు ఇవి రెండు ఉంటే కూడా ఎల్పి సెట్ రాసుకోవచ్చు ఈ విధంగా తెలుగు పండిట్ కోర్సుకు సంబంధించినటువంటి అర్హతలు ఇవి అంటే ఈ ప్రాథమికమైనటువంటి క్వాలిఫికేషన్ ద్వారా మనం ఎల్పి సెట్ రాస్తాము ఎల్పి సెట్లో క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారా తెలుగు పండిట్ కాలేజీలలో అడ్మిషన్ తీసుకుంటాము తెలుగు పండిట్ కోర్స్ అనేది పూర్తి చేస్తాం అప్పుడు మనము డిఎస్సి లేదా టీఆర్టీకి హర్హులము అవుతాము ఈ విధంగా మనకు ఎల్పి సెట్ సంబంధించినటువంటి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇది ఇప్పటి వరకు ఎల్పి సెట్ లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించినటువంటి టెస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఆ టెస్ట్ రాయాలి రాసిన తర్వాత పండిట్ కాలేజీలో సీట్ సంపాదించాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి సెట్కు అనేది ఇప్పటివరకు మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటనేది చూసారు కదా ఇప్పుడు మరి ఈ ఎంట్రెన్స్ పూర్తి చేసి టీపీటీ పూర్తి చేసిన తర్వాత తెలుగు పండిట్ టీచర్ ట్రైనింగ్ అనేది పూర్తి చేసిన తర్వాత మరి ఈ లాంగ్వేజ్ పండిట్ తెలుగు కానీ స్కూల్ అస్టెండ్ తెలుగు కానీ చేయడానికి తర్వాత ఉంటుందా మరి దీంట్లో క్వాలిఫికేషన్ మార్పు ఏముంటుంది అన్నది ఒకసారి చూద్దాం ఇక్కడ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఈ పోస్టులకు ఈ రెండు పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ నిర్ణయించడానికి లాంగ్వేజ్ పండిట్స్ లేదా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఈ రెండు పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ నిర్ణయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోని తీసుకురావడం జరిగింది అదే జివో ఎంఎస్ నంబర్ సిక్స్టీ సెవెన్ అరవై ఏడు జీవో ద్వారా ఈ రెండు పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది నిర్ణయించడము జరిగింది ఈ జివో ప్రకారము ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మస్ట్ పాస్ బ్యాచలర్స్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆర్ వన్ ఆఫ్ ద త్రీ ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు బిఓఎల్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటే ఇంతకుముందు ఎల్పి సెట్కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కానీ ఇక్కడ ఎనీ డిగ్రీ ప్లస్ ఎంఏ తెలుగు అనేది ఏదైతే ఉంటుందో అంటే డిగ్రీలో తెలుగు ప్రత్యేకమైన తెలుగు లేదా లిటరేచర్ తీసుకోకుండా డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంఏ తెలుగు రాస్తే ఇక్కడ మనకు సెట్కి అవకాశం ఉంటుంది కానీ ఈ లాంగ్వేజ్ పండిట్ లేదా స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఈ ఎనీ డిగ్రీ ప్లస్ ఎంఏ తెలుగు అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎంఏ తెలుగు అవసరం లేదు అంటే ఖచ్చితంగా డిగ్రీలోనే ఇది తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకొని ఆ తర్వాత బీఎడ్లో తెలుగు మెథడ్ తీసుకుని ఉండాలి లేదా తెలుగు పండిట్ కోర్స్ అయినా పూర్తి చేసి ఉండాలి ఈ రెండిట్ల ఏదైనా ఒకటి చేసి ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిగ్రీ డిగ్రీలో తెలుగు లిటరేచరు చేసి ఉండాలి ఈ విధంగా చేసి ఉంటే మాత్రమే ఈ లాంగ్వేజ్ పండిట్కి అవకాశము ఉంటుంది అంటే లాంగ్వేజ్ పండిట్ని మనం ఉపాధ్యాయ పోస్టులకి మనం అప్లై చేయవచ్చు లేదు అంటే ఈ ఎంఏ తెలుగు ద్వారా ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ని ఉపాధ్యాయ పోస్ట్కి మనం అప్లై చేసేటువంటి అవకాశము లేదు అలాగే స్కూల్ అస్టెంట్ తెలుగు ఇది కూడా చూడండి మస్ట్ పాసెస్ బ్యాసెస్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆర్ వన్ ఆఫ్ ద త్రీ ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ బ్యాసస్ డిగ్రీ ఇన్ ఓరియెంటల్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు బిఓఎల్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇక్కడ కూడా మనకి ఎక్కడ ఎంఏ తెలుగు అనేది లేదు అంటే ఎంఏ తెలుగు అనేది ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్ట్కి సంబంధము లేదు అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి ఇది ఎంఏ తెలుగు అనేది ఈ రెండు పోస్టులకు లేదు అంటే డిగ్రీలోనే ప్రత్యేకమైనటువంటి తెలుగు లిటరేచర్ను తీసుకొని ఆ తర్వాత బీఏడ్లో సెకండ్ మెథడ్ అయినా ఉండాలి లేదా తెలుగు పండిట్ కోర్స్ అయినా పూర్తి చేసి ఉండాలి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఉండాలి ఇక్కడ ఉండేటువంటి ఏదైనా డిగ్రీలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్టు ప్రధానమైన సబ్జెక్టుగా తీసుకొని ఉంటేనే ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హత ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టు జాబ్కి అర్హత అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఇక తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వీటినే టీజీటీ అంటారు పీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ అంటే మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ లాంగ్వేజ్ పండిట్స్కి స్కూల్ అసెంబ్ట్స్ మాదిరిగానే ఇక్కడ టీజీటీ పీజీటీ అనే పోస్టులు ఉన్నాయి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సమానమైనటువంటి పోస్టులే ఈ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే సాధారణమైనటువంటి మన ప్రభుత్వ పాఠశాలలు తర్వాత లోకల్ బాడీ పంచాయతీరాజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నేమో లాంగ్వేజ్ పండిట్ స్కూల్ ఎస్టెంట్ అని పిలుస్తాము అదే మోడల్ స్కూలు నవోదయ సెంట్రల్ స్కూలు ఇలాంటి వా స్కూళ్ళలో పనిచేసేటువంటి టీచర్స్ని టీజీటీ పీజీటీగా పిలుస్తాము అంటే ఇక్కడ స్కూల్స్ను బట్టి ఈ పోస్టుల యొక్క పేరు మారిందే తప్ప రెండు కూడా సమానమైనటువంటివి అంటే టీజీటీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నవోదయ స్కూల్స్లో కానీ లేదా సిబిఎస్ఈ స్కూల్స్లో కానీ లేదా గురుకులాల్లో లేదా మోడల్ స్కూల్లో ఈ టీజీటీ పీజీటీ అనే టీచర్స్ ఉంటారు అంటే ఇక్కడ ఈ టీజీటీ పీజీటీ పోస్టులు అనేటివి కూడా లాంగ్వేజ్ పండిట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సమానమైనవే తేడా ఏమీ లేదు కానీ స్కూల్స్ను బట్టి ఇక్కడ పేరు అనేది మారుతుంది అయితే మరి ఈ మాట స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో టీజీటీ పీజీటీ అనే టీచర్స్ ఉంటారు ఆ టీజీటీ పీజీటీ పోస్టులకు అంటే తెలుగు సబ్జెక్టుకు సంబంధించి టీజీటీ తెలుగు పీజీటీ తెలుగుకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ టీజీటీ పీజీటీ అనే ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంఎస్ నంబర్ సిక్స్టీ ఎయిట్ అంటే అరవై ఎనిమిది ఇంతకుముందేమో అరవై ఏడు ఈ టీజీటీ పీజీటీకి సంబంధించి జివో అరవై ఎనిమిది ద్వారా ఈ క్వాలిఫికేషన్ అనేది నిర్ణయించడం జరిగింది మరి ఈ జీవో ప్రకారము ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం must passes bachelor's degree with telugu as the main subject or one of the three equal optional subjects or bachelor's degree in oriental language in telugu bol or its equivalent or ఎనీ డిగ్రీ ప్లస్ ఎంఏ తెలుగు ఇక్కడ చూడండి ఇంతకు ముందు మనము ఎల్పి తెలుగు స్కూల్ అస్టెండ్ తెలుగు లేనటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇంతకు ముందు మనకు ఎల్పి సెట్ లో ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అదే సేమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ టీజీటీకి ఉంటుంది అలాగే ఇక్కడ పీజీటీకి కూడా ఉంటుంది అది ఇక్కడ రెండింటికి మధ్యన తేడా చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎంఏ తెలుగు ఒక ఆప్షన్ అంతే అంటే డిగ్రీలోనే తెలుగు ఉండి ఉంటే ఈ ఎంఏ తెలుగు ఇక్కడ అవసరం లేదు బ్యాచర్స్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీలో లో తెలుగు లాంగ్వేజ్ లేదా తెలుగు లిటరేచర్ అనేది ఉంటే ఇక్కడ ఎంఏ తెలుగు అనేది ఇక్కడ అవసరం లేదు ఎవరైతే డిగ్రీలో స్పెషల్ తెలుగు లేదా తెలుగు లిటరేచర్ తీసుకోకుండా సాధారణమైనటువంటి డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత ఎంఏ తెలుగు చేసి బిఎడ్ బిఎడ్లో తెలుగు మెథడ్ కానీ తెలుగు పండిట్ కోర్సు కానీ చేస్తే అప్పుడు కూడా ఈ ట్రైన్ గార్డియట్ టీచర్ టీజీటీకి అర్హత ఉంటుంది అంటే ఇక్కడ ఎంఏ అనేది ఇక్కడ మన డిగ్రీలో తెలుగు ఉంటే ఇక్కడ ఎంఏ అవసరం లేదు కానీ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ దాన ఈ పోస్టుకు సంబంధించి మాత్రము ఇక్కడ బ్యాసర్స్ డిగ్రీ ఓరియంటల్ లాంగ్వేజ్ లేదా వన్ ఆఫ్ ద త్రీ ఈక్వల్ ఆప్షన్ సబ్జెక్ట్ ఆర్ మస్ట్ పాసెస్ బ్యాసర్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అంటే ఇందులో జాగ్రత్త గమనించండి డిగ్రీలో ఖచ్చితంగా తెలుగు ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు తీసుకొని ఉండాలి ఆ తర్వాత బీఎడ్లో తెలుగు మెథడాలజీ ఉండాలి లేదా తెలుగు పండిట్ పూర్తి చేసేనా ఉండాలి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి చేసి ఉండాలి ఇందులో ఏదైనా డిగ్రీలో ఖచ్చితంగా తెలుగు సబ్జెక్టు ఇది లిటరేచర్ అనేది తీసుకొని ఉండాలి అంటే డిగ్రీలో తెలుగు ఉండాలి ఇక్కడ బిఎడ్ కానీ బిఎడ్లో సెకండ్ మెథడ్ కానీ తెలుగు పండిట్ కోర్సు చేసిన ఉండాలి ఈ ఇక్కడ డిగ్రీలో తెలుగు ఇక్కడ బిఎడ్ సెకండ్ మెథడ్ లేదా తెలుగు పండిట్ కోర్సు అంటే ఈ ఈ క్వాలిఫికేషన్ ప్లస్ ఈ క్వాలిఫికేషన్తో పాటు ఎంఏ తెలుగు కంపల్సరీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్ సంబంధం లేకుండానే ఇది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కాబట్టి ఖచ్చితంగా ఎంఏ తెలుగు ఉండాలి ఎంఏ తెలుగు ఉండాలి కా ఉండాలి ఎందుకంటే పీజీటీలో నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంఏ తెలుగు కంపల్సరీ ఇక్కడ ఎంఏ తెలుగు కంపల్సరీ కాదు ఎప్పుడూ డిగ్రీలో గనక తెలుగు ఆప్షన్ సబ్జెక్టు తీసుకుని ఉంటే ఈ తేడాను మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు చూడండి ఎల్పి సెట్లో ఎంఏ తెలుగుతో మనం ఎల్పి సెట్ ఎంట్రన్స్ రాయవచ్చు ఎల్పి తెలుగు టీచర్ పోస్ట్లో ఎంఏ తెలుగు అవసరం లేదు అంటే యాక్సెప్ట్ చేయరు ఎస్ఏ తెలుగు టీచర్ పోస్ట్లో కూడా ఎంఏ తెలుగు అవకాశం లేదు మళ్ళీ టీజీటీలో తెలుగు టీచర్ పోస్టుకు సంబంధించి ఎంఏ తెలుగు ఆప్షనల్గా ఉంటుంది అంటే డిగ్రీలో తెలుగు లేకపోతే ఎంఏ తెలుగు చేసినా ఇక్కడ సరిపోతుంది అంటే టీజీటీలో ఎంఏ తెలుగు ఉపయోగపడుతుంది పీజీటీ తెలుగు టీచర్ పోస్ట్లో మాత్రం ఎంఏ తెలుగు అనేది కంపల్సరీ ఎంఏ తెలుగు లేకపోతే పీజీటీ పోస్టుకు మనము అప్లై చేయలేము ఇక్కడ మాత్రము టీజీటీలో తెలుగు టీచర్ పోస్టుకు సంబంధించి ఎంఏ తెలుగు లేకపోయినా డిగ్రీలో తెలుగు ఉండి బీఎడ్ సెకండ్ మెథడ్ కానీ సెకండ్ మెతర్ తెలుగు కానీ లేదా టీచర్ ట్రైనింగ్ అంటే తెలుగు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసైనా ఉంటే ఇక్కడ మనకు ఎంఏ అవసరం లేదు కానీ ఇక్కడ పీజీటీకి మాత్రం ఖచ్చితంగా ఎంఏ తెలుగు అవసరము ఈ ఎంఏ తెలుగు లేకుండా మనము పీజీటీని రాయలేము ఇది జాగ్రత్తగా గమనించి ఇది ఏ కోర్సుకు సంబంధించి మీరు ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది అంటే ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది అనేది ఈ ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఈ క్వాలిఫికేషన్ బట్టి అంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్టుకు అప్లై చేయాలి ఏ పోస్టుకు అప్లై చేయొద్దు అనేది మీకు పూర్తి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను పూర్తి వివరాలతో అందించడం జరిగింది ఇక ఇప్పుడు కొత్తగా తెలుగు పండిట్ కోర్సు చేయాలనుకునేటువంటి వాళ్ళకి అలాగే తెలుగు పండిట్ కోర్సు చేసి తెలుగు ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకున్నటువంటి నూతన విద్యార్థుల కోసము ఇప్పుడు తర్వాత వీడియోలో మనము చూడొచ్చు